అలా ఆలోచించకుండా అది ఏ పార్టీ వాళ్ళైనా కుట్రను ఒకసారి బయటికి తీసుకొస్తే ఆ కుట్ర ఆగిపోయే అవకాశం ఉంటది. ఆ కుట్రను బయటికి తీసాడని ఎందుకు భయం లేదు? తప్పు జరుగుతుంది, పొరపాటు జరిగి ఉండొచ్చు, చూడొద్దు, దొందుడుకు చర్యలకు పాల్పడి ఉండొచ్చు. పార్టీలో ఉన్న వాళ్ళు దుర్మార్గులు అనే వాళ్ళు అన్ని రాజకీయ పార్టీల్లో ఉంటారు, దుర్మార్గమైన ఆలోచనలు చేస్తారు, ప్రజలు రెచ్చగొట్టే పని, మత కలహాలు తీసుకుంటే పని చేస్తారు. చేసినప్పుడు బయట పెట్టి ఆడు ఎవడైనా సరే అని తీసుకొచ్చి లోపల పడేస్తే తప్ప ఇది ఆగదు, లేకపోతే ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. నేను ఎందుకు ప్రభుత్వం ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశాన్ని ఎందుకు ఇస్తున్నారు? వీళ్ళు వాళ్ళు మతతత్వానికి సంబంధించినటువంటి పార్టీగా ముద్ర వేసుకొని పనిచేస్తూ ఉన్నప్పుడు ఇలాంటి యొక్క అవకాశాలు వాళ్ళకు ఇచ్చిన ఇస్తే దాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటారు. వేరంటగా ఉపయోగించుకోవాలి, ఎవరు ఉపయోగించుకోవాలి? మేము కాబట్టి ఎవరు మాట్లాడలేదు, దానికి అవకాశం ఎవరిచ్చారు? వాళ్ళు చూస్తున్నాం మనము కొన్ని క్రిస్టియన్ సంబంధించినటువంటి ఈ వీడియోలలో ఏం మాట్లాడుతున్నారు అని కరెక్టా? అది కరెక్టా కాదా? మరి ఏదో అరిస్తుంది అతను ఏమని చెప్పాడు నిజంగా అది చేయటా లేకపోతే అతను నిజంగా అలా చేశాడో అని పేట పెట్టాలి కదా? అది 6 రోజులు అయితే పేట పెట్టలేదు. అలాగే అంతర్వేది రథాన్ని సిబిఐ ఒకటేసారి ఆ రథం కాల్చిన సంఘటన అతి చిన్న సంఘటన. పోలీస్ వ్యవస్థకు ఇప్పుడున్న టెక్నాలజీ మీద కనుక్కోవడం తేలిక, అయినా కూడా సిబిఐకి ఇచ్చారు. సిబిఐ కూడా దాన్ని పట్టించుకోవడం లేదు అంటే ఏంటి రాజకీయాలు? ఈ రాజకీయాలు ఎందుకు ఇలా చేస్తున్నారు? వీళ్ళు ప్రజలు ఎందుకు మభ్య పెడుతున్నారు? తప్పది రైట్ లక్ష్మణ్ గారు. పబ్లిక్ కాల్స్ ఉన్నాయి, పబ్లిక్ కాల్స్ తీసుకున్నాక ప్రసాద్ గారి మీద దగ్గరికి వస్తా. అండ్ శివ గారు ఉన్నారు సూరపేట నుంచి. శివ గారు నమస్తే. గుడ్ మార్నింగ్ అండి కార్తిక్ గారు. గుడ్ మార్నింగ్ చెప్పండి. ఇప్పుడు ఈ మనం ఇదంతా పొలిటికల్ సైజ్ అండి. ఇది ఏంటంటే బీజేపీ వాళ్ళు దీన్ని తీసుకొని రైతుల ఉద్యమాన్ని పక్కన ఉపయోగించడానికి వాళ్ళ ఉద్దేశం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు ఏం చేశారంటే ఆంధ్రలో సంక్షేమ పథకాలు మనకు బాగున్నాయి కదండి, ఏం చేయాలో తెలియట్లేదు. కొండదాకా ఒక డాక్టర్ తీసుకొని పొలాలు మఠాలు అడ్డం పెట్టుకుని అయి చేశారు. ఎక్కడన్నా ఒక ఎస్టీ చూడడానికి ఏదైనా జరిగితే దాన్ని అడ్డం పెట్టారు, పొలాల పని అయిపోయిందండి. ఇక ఏం చేయాలో తెలియట్లేదు. ఈయన కూడా ఇందుకు ఎత్తుకున్నారు చూడండి, ఈయన 40 గుడ్లు పగలు కొట్టి ఒక నెల ముందు సంప్రోక్షణ చేసి చక్కగా ఒక తోట పెట్టించుతారు కదండి. మరి ఏ రకంగా ఈ ట్రాక్టర్ల మీదను పనిచేసి ఆఫీసు ట్రాక్టర్ల మీద ఎలా తోలేసి ఎక్కడ పడితే అక్కడ ఎలా పడేశాడండి? ఆయన ఏ పూజ చేసినా సరే మీరు చూడండి, పాత క్లిప్ చూసి ఎక్కడ కొబ్బరికాయ కొట్టినా సరే స్కూటీ ఇడండి, ఆయన స్కూల్తోనే చేస్తాడు. ఆయన ఇప్పుడు హిందుత్వం ఎత్తుకుంటున్నాడు. మరి రాజకీయాలు కాకపోతే ఏంటి చెప్పండి? ఇవన్నీ చదవ రాజకీయాలు కాకపోతే హిందుత్వం పెట్టుకుంటాడండి. అలా అంత ఉన్నవాడు షూ వేసుకొని ఎక్కడైనా కొబ్బరికాయలు కొడతాడండి, ఆయన పని చేస్తాడండి. ఇదంతా ఏమి లేదండి, ఆయన క్రిస్టియన్ కాబట్టి ఏదో ఒక విధంగా తొక్కేయాలని చూస్తున్నాడండి. ఇప్పుడు ఈ హైదరాబాద్ లో చూశారు కదండి, బండి సంజయ్ గారు చేసింది సేమ్ స్ట్రాటజీ ఆంధ్రాలో ఫాలో అవుతా చూస్తున్నాడండి. ఇప్పుడు చూడండి వరంగల్ ఎన్నికలు ఉన్నాయని చెప్పి భద్రకాళి టెంపుల్ పట్టుకున్నారండి, జిహెచ్ఎంసి అక్కడ మహాలక్ష్మి టెంపుల్ అయిపోయింది. ఇప్పుడు వరంగల్ భద్రకాళిని పట్టుకున్నారండి. ఇదే స్ట్రాటజీ ఆంధ్రాలో పట్టుకొని ఒక గ్రూప్ ను తయారు చేసి టీడీపీ వాళ్ళు ఈ రాజకీయ రేపు ఓట్లకి తిరుపతి ఓట్లకి ఏమైనా తిరుపతి నియోజకవర్గం ఓట్ల కోసం ఇలా చేస్తున్నారండి. ఏమైనా ఫేక్ న్యూస్ ఎందుకు చెప్పాలండి? రైట్ థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. అండ్ భారతి గారు ఉన్నారు గాజువాక్ నుంచి. భారతి గారు నమస్తే సార్, మీకు అక్కడ ఉన్న వాళ్ళందరికీ. సార్ ఇవాళ ఫస్ట్ గా మాట్లాడిన ఇద్దరు విశ్లేషకులు కూడా చాలా బాగా మాట్లాడారు సార్. ఫస్ట్ ఆయన చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు, సెకండ్ ఆయన కూడా బయట పెట్టాలి ఏ పార్టీ అయినా అన్నారు సార్. కానీ సెకండ్ విశ్లేషకులు గారికి నేను ఒకసారి చెప్తున్నాను సార్, మొన్న కోర్టుల వ్యవహారాల్లో కూడా ఏవో చిన్న చిన్న మార్పులు తప్పులు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు విత్ అన్ని ఎవిడెన్స్ తో ఎలా బయట పెట్టారు. ఇక్కడ కూడా ఆయన అన్నట్టు ఇక్కడ ఏదో పెద్ద పార్టీ ఉంది కాబట్టి అన్ని ఎవిడెన్స్ తో బయట పెట్టాలి సార్, కొంచెం భయపడుతున్నారు అన్న మాట నిజంగా ఆయన చెప్పినట్టు వాస్తవమే సార్. నెక్స్ట్ మీకు ఇంకొక నేను 2-3 పాయింట్స్ కరెక్ట్ గా చెప్తాను సార్. ఇప్పుడు సెకండ్ ప్లేస్ ఎవరిది అని కొట్టుకున్న కలహాలలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు తప్ప ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి అసలు వాళ్ళందరూ చూడండి ఆయువు పట్టు అని, ఆయన ఆయువు పట్టు ఏంటి సార్? ఆయన కులం లేదు, మతం లేదు, ఏం లేదు, నేను రాజకీయాల్లోకి వచ్చాక అంటున్నారు ఆయన. ఆయన ఆయువు పట్టు ఏముంది సార్? అక్కడ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఏ పార్టీ ఏది ఎవరికి ఎవరికి దెబ్బ తగిలినా దెబ్బే సార్, అందులో నేను ఏమనట్లేదు. నెక్స్ట్ జగన్మోహన్ ఇక్కడ బండి సంజయ్ గారిలా చేయాలని ఆయన చూస్తున్నారు. అక్కడ ముస్లింలు కేసీఆర్
కేసీఆర్ పాలన కొంచెం బాగాలేదు, నెక్స్ట్ ముస్లింల మీద కోపంతో అక్కడ బండి సంజయ్ గారు నెగ్గారు తప్ప ఇక్కడ తిరుపతి ప్లేస్ కోసం లేకపోతే వేరే ప్లేస్ కోసం సోమవీరాజ్ గారు ఇలా కన్నింగ్ తీసుకోవడం అనేది తప్పు సార్. ఎందుకంటే అది సక్సెస్ఫుల్ గా కాదు. ఎందుకంటే మనం చూసాం చాలా కాలంలో ఎవరు మన లక్ష్మణ్ గారు అదే మాజీ బీజేపీ లీడర్, ఆయన ఎలా ఇదయ్యారు కేంద్రం వరకు ఆయన గురించి వెళ్తే వెంటనే ఆయన తీస్తారు సార్. నాకు తెలిసి మోడీ గారు గవర్నమెంట్ లో అదే మోడీ గారు ప్రధానమంత్రి అయితే ఇలాంటి చీప్ ట్రిక్స్ అయితే ఉపయోగించారు సార్. బీజేపీ వాళ్ళు ఇప్పటికైనా సరే న్యాయబద్ధంగానే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో తప్పు ఉందో అది తీసుకోమనండి సార్, దాన్ని ఉపయోగించుకోమనండి, ఎక్కడ రైట్ ఉందో అప్రిషియేట్ చేయమండి. అప్పుడు ప్రజలు అసలైన ప్రతిపక్షంగా ఆయన గౌరవిస్తారు సార్. మెయిన్ తెలుగుదేశము బీజేపీ ఎవరు సెకండ్ ప్లేస్ అనే దానికోసం కొట్టుకోవడంలో నెక్స్ట్ ఇంకోటి సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే ఆయన అధికారంలోకి రాకుండా ఎన్నో కుటుంబాలు అన్ని పార్టీలు చేస్తారు. ఆ రోజే ఆయన కేవీ లేస్తారు. ఈ రోజు ఆయన ఎందుకు సార్ ఆయన పాయింట్ చేస్తే ఆయన భయపడుతారు. ప్రజలైతే ఈ లైన్ లో క్లియర్ గా ఉన్నాం సార్, రాజకీయ నాయకులు సెకండ్ ప్లేస్ కోసం కొట్టుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ వెరీ రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ భారతి గారు. అండ్ భాస్కర్ గారు ఉన్నారు పశ్చిమ గోదావరి నుంచి. భాస్కర్ గారు నమస్తే. నమస్తే చెప్పండి. ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసు మరి దోషుల్ని పట్టుకుని చూపిద్దామని చెప్పినప్పుడు ఇంతవరకు దోషులు ఎవరో చెప్పలేదు సార్. అలాంటి మంత్రి రాజీనామా చేసి గౌరవంగా ఇంటికి వెళ్తే మంచిది సార్. రైట్ థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు. అండ్ అరుణ్ గారు ఉన్నారు పార్వతీపురం నుంచి. అరుణ్ గారు నమస్తే. నమస్తే సార్ చెప్పండి. అరుణ్ గారు టీవీని ఫాలో అవ్వద్దు, కాల్ కట్ అయిపోతుంది, సో మాట్లాడండి. చెప్పండి సార్. నమస్తే సార్. విశ్వరాజు గారికి, ప్రసాద్ గారికి, మన లక్ష్మణ్ రావు గారికి మీకు కూడా నమస్కారం సార్. నమస్తే చెప్పండి సార్. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులంతా కూడాను ప్రజల్ని మభ్య పెట్టి వాళ్ళని సైడ్ ట్రాక్ పెట్టిస్తున్నారు సార్. వీళ్ళు ప్రజా నాయకుల ప్రజా భక్షకుల పిలుస్తలేదండి, కేవలం వాళ్ళ స్వార్థం కోసం. ఇప్పుడు నిన్న మోడీ గారు చెప్పారు, సొంత లాభం కొంత మనకు పొరుగు వారికి దోచిపడిపోయి. అది ఆ గురుజర అప్పారావు గారు మహానుభావుడు చెప్పింది, 10% 20% అది కొంత, అలా కనీసం ఆమాత్మ జ్ఞానం కూడా లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు మన దేశంలోని ఇద్దరు పర్ఫెక్ట్ గా డ్యూటీ చేస్తున్నారండి. ఒకరు రైతు, రెండు సైనికుడు. ఆ సైనికుడు ఆ మైనస్ డిగ్రీలు చలిలోని దేశాన్ని కాపలాకాయకపోతే మనందరం ఏమైపోతామండి? ఈ దొంగలు, దోపిడీదారులు, మేధావులు అందరూ నాశనం అయిపోతాం. అలాగే మనకు తిండి పెట్టే రైతు. కాబట్టి ఆ మాత్రం జ్ఞానంతోనైనా సరే వాళ్ళు చెయ్యవలసిన పనులు కొంతలో కొంతైనా ఉద్యోగస్తులు అవనియండి, వ్యాపారస్తులు అవనియండి, రాజకీయ నాయకులు అవనివ్వండి, కొంతైనా చేస్తే మన దేశం సుభిక్షంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అవనియండి, అంతా కూడా మనం సుభిక్షంగా ఉంటాం. మన దేశ విదేశాల్లో కూడా మన పతాకం ఎగరవేయడానికి మంచి బాగుంటుంది సార్. రైట్ థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు. ప్రసాద్ గారు, ఇప్పుడు ఒక వ్యక్తికి కానీ ఒక మతానికి కానీ మత స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఇప్పుడు నాకు కానీ మీకు కానీ లక్ష్మణ్ గారికి కానీ ఎవరికైనా సరే మత స్వేచ్ఛ ఉంటుంది. వీళ్ళు ఈ మతం వాళ్ళే పరిపాలించాలి, ఈ మతం వాళ్ళే ఉండాలి, ఈ మతం వాళ్ళే సీఎంలు అనేది ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు ఆ మతానికి సంబంధించిన వ్యక్తి సీఎం అయినప్పుడు వీళ్ళంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అదే మతాన్ని తీసుకురావాలని చెప్పేసి మత మార్పిడి చేస్తున్నారు అనేది ఎంతవరకు కరెక్ట్? రాజ్యాంగం భారత ప్రజలకు ఇచ్చిన హక్కు ఏంటంటే మత స్వేచ్ఛ. సో ఏ మతమైనా ఒక మతాన్ని ఒక మతం గౌరవించాలి. నాకు ఏ మతంలోకి ఇప్పుడు నేను హిందూగా ఉన్నాను, నేను ముస్లింగానైనా మారచ్చు, క్రిస్టియన్గానే మారచ్చు, నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుని హరింపజేసే అధికారం కానీ స్వేచ్ఛ కానీ అవతల వాళ్ళకి లేదు. అలాగే నేను మత సామరస్యాన్ని ఖచ్చితంగా పాటించాలి. నా సోదరులైనా ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ ఖచ్చితంగా నేను గౌరవించాలి. వాళ్ళ మనోభావాలను నేను అనుగుణంగా నేను నడుచుకోవాలి. ఈ స్వేచ్ఛలో ఇక్కడ ఏమవుతుందంటేనండి, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సెల్ఫ్ డ్రివెన్ ఎజెండాతో ముందుకెళ్దామన్న ప్రాతిపదికన నేను సుప్రీము, నువ్వు సుప్రీము. ఇప్పుడు ఇందాక మా లక్ష్మణ్ గారు చాలా మంచి మాట చెప్పారు ఒకటి, బీజేపీ పార్టీకి హిందుత్వం అనేది ఒక బ్రాండ్. సో ఆ బ్రాండ్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు వేరే వాళ్ళని ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారు అనేది ప్రజలు గమనించాలి. ఇప్పుడు అందుకే నేను చెప్తున్నాను కదా, మొదటి నా ఉపద్ఘాతంలో నేను చెప్పింది ఎంత క్లియర్గా చెప్పానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితమైన విఘ్నులు. వాళ్ళకి ఇవాళ మన ముస్లిం సోదరులు ఆ అంతర్వేది రథాన్ని ఏ విధంగా తగలబెట్టారో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి వెళ్ళి ఫస్ట్ పూజలు చేసిందే ముస్లిం సోదరులు. అక్కడ ఏ విధంగానూ మత సామరస్యానికి దెబ్బ తగిలి ఆ దాన్ని ఏమంటారు హార్మనీ దెబ్బతినే పరిస్థితే లేదు. వాళ్ళు ఎంత ఖచ్చితంగా గౌరవిస్తారంటే మన హిందూ భావాలను, కానీ వాళ్ళు హిందీ కన్నా ఎక్కువగా తెలుగునే మాట్లాడతారు. వెరీ రేరెస్ట్ ఫినామినా వాళ్ళు హిందీని స్వచ్ఛంగా మాట్లాడడం కానీ. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఏ అన్సర్టనిటీని డ్రైవ్ చేస్తారు? ఇప్పుడు సమైక్య రాష్ట్రంలో కూడా ఎప్పుడో చెదురుమోదురు ఘటనలు తప్ప రాష్ట్రం అంతా ఏ రోజు కూడా
మత ఘర్షణలు స్ప్రెడ్ అవ్వలేదు. సో ఇలాంటి సిచ్యువేషన్ ఇంత ఔన్నత్యం ఉన్న మన రాష్ట్రంలో వీళ్ళు ఉనికిని చాటుకోవడానికి ఇది ఒక పాశుప శాస్త్రం కింద వాడుతున్నారు. ఇది కాదు కదా కాన్సెప్ట్ అనేది ప్రజలు గమనించాలి. మూడోది ఏంటంటే ఇక్కడ చర్చిల మీద వాటి మీద శ్వేత